హలో అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం జీవన తరంగాలు ఆరవ భాగంలో ఉన్నాము రచన ఎద్దున పొడి సులోచనారాణి గారు ముందు భాగంలో అనంత్ రోజాను రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటాడు రోజా కూడా అందుకు ఒప్పుకుంటుంది అది విజయ్కి తెలియకుండా చేసుకోవాలని పథకం వేస్తాడు అనంత్ కానీ విజయ్కి తెలిసిపోతుంది వాళ్ళ పెళ్లిని ఎలా అడ్డుకోవాలో ఆలోచిస్తాడు విజయ్ చివరకు విజయ్ రోజాను తనే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చి ఆ విషయం లాయర్తో చెప్తాడు ఇలా సాగుతోంది కథ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఆ రోజే అనంత్ రోజాల వివాహం ఎన్నడూ అలవాటు లేనిది అనంత్ తెల్ల తెలవారుతుండగానే లేచాడు మాయని గడ్డాన్ని మరోసారి నున్నగా షేవ్ చేసుకున్నాడు ఏడు గంటలకల్లా తలారా స్నానం చేశాడు అద్దం ముందు నిలబడి గంటన్నర తీరుబడిగా ముస్తాబు అవసాగాడు అతను ప్రతిదినం ధరించే లాల్చీ పైజామా మానేసి ఫుల్ సూట్ వేసుకున్నాడు విజయ్ కూడా అనంతతో పాటే లేచాడు అతనికి రాత్రంతా నిద్రపట్టలేదు చాలాసేపు గదిలోంచి లేచి ఆరు బయటికి వచ్చి పిట్టగోడకి ఆనుకొని దూరంగా కనిపిస్తున్న ట్యాంక్ బండ్ని నల్లటి నీడలో ప్రతిఫలిస్తున్న రంగురంగుల దీపాలని చూస్తూ చాలాసేపు ఆలోచనగా నిలబడిపోయాడు రోజాని పెళ్లాడటం వల్ల ఎటువైపు నుంచి తనకెలాంటి ఇబ్బంది రాకుండా ఏం చేయాలో అతని మస్తిష్కం తీవ్రంగా ఆలోచిస్తోంది లోపల గదిలో మెత్తటి పరుపు మీద పాటికి రోజా తనది అవుతుందనే దృఢమైన విశ్వాసంతో నిద్రపోయిన అనంత్ మృదు మధురమైన కలలు కంటున్నాడు రేపీ పాటికి అనంత్ కోసం రోజాని తనదాన్నిగా చేసి బంధించటానికి నిశ్చయించుకొని ఆ నిశ్చయాన్ని పటిష్టంగా ఎలా అమలు జరపాలో ఆలోచిస్తున్నాడు విజయ్ రోజా ఒకరికి ఆరాధ్య దైవం ఇంకొకరికి పరిహాసమూర్తి ఒకరు తమ జీవితాన్ని ఆమె పాదాల ముందు కానుకగా సమర్పించడానికి సిద్ధంగా ఉంటే మరొకరు ఆమె జీవితాన్ని తన అరచేతిలో చిక్కించుకోవాలని చూస్తున్నారు విజయ్ ఆలోచనల మధ్యలో ఎందుకో ఒకసారి వాచి చూసుకుంటే పావు తక్కువ మూడయింది కండ్లు మండటంలాగా అనిపించాయి శరీరం యావత్తు శీతగాలికి చల్లగా అయింది ఆలోచనలు కట్టిబెట్టి లోపలికి వచ్చి పడుకున్నాడు పక్క మీద అటూ ఇటూ పొర్లుతున్నా అతనికి చాలాసేపటి వరకు నిద్ర రాలేదు తెల్లవారుజాము అప్పటికి కాస్త కొనుకులా పట్టింది ఆ కలత నిద్రలో అతన్ని తల్లి దేనికోసమో తీవ్రంగా మందలిస్తోంది కోపగించుకుంటోంది తల్లి ఆగ్రహం చూసి బాధపడిన విజయ్ నేనేం తప్పు చేయలేదమ్మా నన్ను నమ్ము అంటున్నాడు మెలకు వచ్చిన తర్వాత విజయ్ ఆలోచిస్తే తల్లి మందలించిన విషయం ఏమిటో ఎంతసేపు ఆలోచించినా గుర్తురాలేదు అన్నదమ్ములిద్దరికీ పని మనిషి విజయ్ కోరికపైన టిఫన్ కాఫీ పైకే తెచ్చి ఇచ్చి వెళ్ళింది ఇద్దరు టిఫన్ తినడానికి కూర్చున్నారు విజయ్ ఎప్పుడూ లేని ఇంకా రాత్రి వేసుకున్న పైజామా షర్టుతోనే బద్ధకంగా ఉన్నాడు ఆరు నూరైనా తొమ్మిది గంటలు దాటితే గాని నిద్ర ముసుగు తీయని అనంత్ ఫుల్ డ్రెస్అప్ అయి ఉన్నాడు అన్నదమ్ములిద్దరికీ విజయ్ కోరికపైన పైకి కాఫీ టిఫన్ తెచ్చిన గౌరమ్మ విజయ్ చూస్తూనే ఏం బాబు పానం బాగాలేదా అంది విజయ్ బాగానే ఉన్నానన్నట్టు తలూపాడు టిఫిన్ తింటుండగా అనంత్ తనకి అర్జెంటుగా ఒక ఐదు వందల రూపాయలు కావాలని అడిగాడు ఐదు వందలే విజయ్ ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు అవును ఐదు వందలు ఆఫ్టర్ ఆల్ అంటే ఎంత ఐదు రూపాయలతో సమానం ఈ రోజుల్లో డబ్బు విలువ ఎంత పడిపోయిందో నాకు తెలుసు ఎవరైనా నీకు సన్మానం చేస్తున్నారా లేక ఏ నిధికైనా దానం చేస్తున్నావా రెండూ కాదు ఇంకెందుకు మరి విజయ్ ఈరోజు ఈ ఉదయం నుంచి నీ ఎందుకులకు జవాబు చెప్పడం మానేస్తున్నాను నేను ఉంచి ఇంకెప్పుడు నన్ను నువ్వు అలా అడగవద్దు గుడ్ వ్యక్తిత్వం గల మనిషివి అవుతున్నావన్నమాట ఇంతకీ ఆ సరోజాక్షికి థ్యాంక్స్ చెప్పాలి విజయ్ ఎందుకురా అలా కేకలు పెడతావు ఇప్పుడు నేనేమన్నాను నిన్ను చూస్తుంటే ఆవిడ మీద లేని ఆపేక్ష పుట్టుకు వస్తోంది ఎంత మార్చింది నిన్ను ఎంత స్వతంత్రుడవయ్యావు నిజంగా నాకు చాలా ఈర్షగా ఉంది ఒకసారి మన ఇంటికి తీసుకురా నా అభినందనలు తెలుపుతాను అనంత్ మాట్లాడలేదు విజయ్ లేచి వెళ్ళి బీరువా తెరిచి డబ్బు లెక్క పెట్టి తెచ్చి అనంత్ చేతికిచ్చాడు థ్యాంక్స్ చాలా ఇవాల్టికి చాలు ఇవాల్టికా అంటే ఈ డబ్బు ఒక్కరోజులో ఖర్చు చేస్తావన్నమాట ఒరే రోజుకి ఒక్క ఐదు రూపాయలు సంపాదించు అప్పుడు ఐదు రూపాయలు ఐదు వందల్లా ఎలా కనిపిస్తాయో నీకు తెలుస్తుంది అనంత్ ముఖం వికసించింది విజయ్ ఇంత సులభంగా డబ్బిస్తాడని కాని ఇంత తేలిగ్గా ప్రశ్నలు వేయకుండా తనని వదిలేస్తాడని కాని అనుకోలేదు ఎందుకైనా మంచిదని తెలిసిన షరాబు దగ్గర నోటికి ఐదు రూపాయల వడ్డీ చొప్పున ఐదు వందలు తెచ్చుకున్నాడు ఏమిటి విశేషం ఇంత పొద్దుటే పెళ్ళికొడుకులా ముస్తాబయ్యావు విజయ్ నోటి నుంచి పెళ్ళికొడుకు అనే మాట రాగానే అనంత్ ఎగిరిపడిన వాడిలా చూశాడు కానీ విజయ్ ముఖంలో అతనికి ఎలాంటి భావం కనిపించడం లేదు చాలా నిర్లిప్తంగా పాట్ ఎత్తి కప్పుల్లో కాఫీ పోస్తున్నాడు అతని దృష్టి కప్పుల్లో పడుతున్న కాఫీ మీద తదేకంగా ఉండడం వల్ల ఆ కళ్ళల్లో ఎలాంటి భావం ఉందో అతనికి అర్థం కాలేదు ఎక్కడికైనా వెడుతున్నావా అవును ఎక్కడికి అనంత్ సమాధానం చెప్పలేదు ఓ మర్చిపోయాను ఇప్పుడేనా ఇలాంటివి ఇక అడగవద్దన్నావు ఆమ్ సారీ ఐ విత్ డ్రా మై క్వశ్చన్ నవ్వుతూ అన్నాడు అనంత్ తేలికపడిన వాడిలా చూశాడు ఈ రోజంతా నాకు క్షణం తీరుబడి ఉండదు మధ్యాహ్నం భోజనానికి కూడా ఇంటికి రాను నాతో నీకేం పనిలేదుగా క్రీగంట తమ్ముడిని చూస్తూ అడిగాడు విజయ్ అనంత్ ముఖం వికసించింది ఊహో నాకేం పనిలేదు సరే టిఫిన్ తినటం పూర్తయ్యే లోపల అనంత్ సార్లు వాచి చూసుకున్నాడు కాఫీ తాగబోయే ముందు కోర్టు జేబులు తడుముకుని హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా చప్పున లేచి వెళ్ళి తన బీరువా తెరిచి అందులోంచి చిన్న పెట్టె తీసి విజయ్ ఎక్కడ దాన్ని చూస్తాడో అన్నట్టు అటువైపు తిరిగి కోటు జేబులో పెట్టుకున్నాడు విజయ్ సరిగ్గా ఈ అవకాశం కోసమే చూస్తున్నవాడిలా జేబులో ఉన్న చిన్న పొట్లను తీసి అది విప్పి అందులో పౌడర్ అనంత్ కాఫీలో వేసేసాడు అనంత్ మళ్ళీ ఇటు తిరిగేసరికి విజయ్ చెంచాతో షుగర్ తీసి అనంత్ కాఫీలో వేసి గట్టిగా కలుపుతూ రా కాఫీ తాగు అని పిలిచాడు అనంత్ బుద్ధిమంతుడిలా వచ్చి కూర్చొని కాఫీ తాగేశాడు విజయ్ కాఫీ మెల్లగా సిప్ చేస్తూ తమ్ముడి ముఖం వైపు చూడసాగాడు పది నిమిషాలు గడిచాయి మేజోళ్లు తడుక్కొని బూటు వేసుకొని మరోసారి అద్దంలో తన ప్రతిబింబాన్ని అటూ ఇటూ చూసుకుని సంతృప్తిపడిన అనంత్ విజయ్తో వెడుతున్నానని చెప్పి బయలుదేరి గుమ్మం వరకు వెళ్ళినవాడల్లా కడుపు పట్టుకొని ఆగిపోయాడు రెండు నిమిషాలు అలాగే నిలబడిపోయాడు విజయ్ కంగారు నటిస్తూ దగ్గరకు వచ్చాడు ఆదుర్దాగా భుజం మీద చెయ్యి వేస్తూ అదేమిట్రా అలా నిలబడ్డావేం ఏమైంది అన్నాడు ఏం లేదు కడుపులో వికారంగా ఉంది అంతే వికారంగా ఉందా ఎందుకని డోకు వచ్చేట్టుగా ఉందా అనంత్ లేదని తలూపబోయి విజయ్ చేతులు తోసేసి బాత్రూం వైపు పరిగెత్తాడు వాంతయ్యింది అతనికి అప్పుడే తిన్న టిఫన్ కాఫీ వెళ్ళిపోయినాయి రాత్రి ఎప్పుడు బోంచేశావు అసలు తిన్నావా లేదా వేళపట్టున అన్నం తినమని ఎన్నిసార్లు చెప్పినా నీ బుర్రకెక్కదయ్యే నీ ఆరోగ్యం సంగతి నీకే తెలియకపోతే ఎలా కొంచెంసేపు కూర్చో విజయ్ మందిలింపుగా అన్నాడు ఊహహు కూర్చోడానికి వీల్లేదు నాకు అవతల పని ఉంది వాచీ చూసుకుంటూ అన్నాడు అతను రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లే ముందు రోజాకి ఒక మంచి చీరా జాకెట్టు కొనాలి విజయ్ చూస్తూనే ఉన్నాడు అనంత్ గుమ్మం వరకు వెళ్ళాడు గుమ్మం దాటబోయి అనుమానంగా ఆగిపోయాడు అతని ముఖంలో మళ్ళీ వికారం కనిపించింది మళ్ళీ డోకు వస్తోందా అవునన్నట్టు లోపలికి రా అనంత్ రెండోసారి బాత్రూం వైపుకు పరిగెత్తాడు ఈసారి మొదటిసారి అంతగా లేకపోయినా వాంతి బాగానే అయింది వెనుకగా వచ్చి తమ్ముడి తల పట్టుకుని చెవులు మూశాడు అనంత్ చేత్తో పొట్ట రాచుకుంటూ రెండు నిమిషాలు అలాగే నిల్చుండిపోయాడు అతనికి చెప్పలేనంత నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది విజయ్ భుజం చుట్టూ చేయి వేసి తను ఆసరాగా నడిపిస్తూ తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు పది నిమిషాలు గడిచాయి ఏరా తగ్గిందా డాక్టర్కి ఫోన్ చేయనా అన్నాడు విజయ్ వద్దు వద్దు అదే తగ్గిపోతుంది పర్వాలేదు వాంతలైనాయి కదూ కాస్త మగతగా అనిపిస్తోంది అంతే నేను పెడతాను వెళ్ళి తీరాలి మంచం మీద వెనక్కు వాళ్ళతో అన్నాడు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోరాదు ఏమిటా తొందర ఆ రాజకార్యం ఏమిటి ఆ మహారాణిని కలవటమేగా అన్నాడు నీకు తెలియదు విజయ్ వెళ్ళి తీరాలి వెళ్ళాలి నేను అనంత్ వెళ్ళబోయాడు విజయ్ అతన్ని రెండు భుజాల మీద చేతులు వేసి బలంగా కూర్చోబెట్టాడు మూసుకుపోతున్న రెప్పల్ని బలవంతంగా తెరవాలని ప్రయత్నిస్తూ కోపంగా అన్నాడు అనంత్ విజయ్ ముందే చెప్పా నీకు నీకేం తెలియదని నేను వెళ్ళాలి చాలా అవసరం రోజా వెయిట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు నేను వెళ్ళకపోతే నన్ను క్షమించదు జన్మలో మళ్ళీ నా మొహం చూడదు అప్పటికే అతనికి తన మాటలే తనకి దూరం నుంచి వినబడుతున్నట్టుగా అయినాయి గాఢమైన నిద్రలాంటిది అతని కళ్ళ మీదికి మబ్బులు వాలినట్టు దిగి రాసాగింది వస్తున్న రోజా వెళ్ళిపోకు అనంత్ అరవాలని చూశాడు కానీ నోరు పెగిలి రాలేదు చేతులు మాత్రం నిస్సహాయంగా గాలిలో అటూ ఇటూ కదిలినాయి అప్పటికే అతను మెల్లగా ప్రక్కకి ఒరిగిపోయినాడు దూరంగా నిలబడి రెప్పవాల్చకుండా అనంత్ని పరీక్షగా చూస్తున్న విజయ్ అతనికి పూర్తిగా స్పృహ తప్పిందని తెలియగానే దగ్గరగా వచ్చాడు అనంత్ని సరిగ్గా పడుకోబెట్టాడు వెంటనే వెళ్ళి జరిగిందంతా డాక్టర్కి ఫోన్ చేసి చెప్పాడు ప్రక్క వీధిలో ఉన్న డాక్టర్ పది నిమిషాల్లో వచ్చాడు అనంత్ని పరీక్ష చేసి సంతృప్తిగా తలూపుతూ ఏం పర్వాలేదు సాయంత్రానికల్లా ఠకీమణి లేచి కూర్చుంటాడు మీరేం భయపడనవసరం లేదు తను లేవగానే వేడివేడి ఒక కప్పు హార్లిక్స్ కానీ ఓవెల్టీన్ కానీ తాగించండి చాలు రేపు ఉదయానికి మామూలుగా ఉంటాడు అన్నాడు డాక్టర్ ఆయన్ని పంపించడానికి వెంటనే బయటికి వచ్చిన విజయ్ ఆయన బ్యాగ్ కారులో పెడుతూ థ్యాంక్ యూ డాక్టర్ మీ మేలు ఎప్పటికీ మరవలేను అన్నాడు ఇందులో నువ్వంతగా కృతజ్ఞతలు చెప్పాల్సిందేముంది నేను ఈ ఇంటికి కుటుంబ వైద్యున్ని నా ధర్మం నేను నెరవేర్చాను మీరు ఈ ఉపాయం చెప్పకపోతే ఇవాళ వీడిని పట్టుకోవడం నాకు సాధ్యమయ్యేది కాదు అవును మరి చిన్నపిల్లాడా ఏమన్నానా రెండు తగిలించి ఇంట్లో కూర్చోబెట్టడానికి ఈ రోజుల్లో కుర్రాలతో ఇదే చిక్కు వాళ్ళకి తెలియదు చెబితే వినరు మీరు మాత్రం ఎన్నాళ్ళిలా అవస్థపడతారు సాధ్యమైనంత త్వరలో పెళ్లి చేసేయండి ఇలాంటి వాళ్ళు పెళ్ళాల కనుసన్నల్లో కదిలేలా అయిపోతారు నా ప్రయత్నం కూడా అదే డాక్టర్ డాక్టర్ గారిని పంపేసి లోపలికి తిరిగి వచ్చిన విజయ్ మంచం దగ్గరకు వెళ్ళి అనంత్ మెళ్ళో టై ఉడదీశాడు గుండీలు విప్పి షర్టు వదులు చేశాడు కాళ్లకున్న బూట్లు విప్పి మేజోళ్లు లాగేశాడు అనంత్ తలెత్తి దిండు మీద సరిగ్గా వచ్చేలా పెట్టాడు ఇవన్నీ చేసిన తర్వాత అతని తలవైపు నిలబడి గాఢ నిద్రలో ఉన్నట్టున్న అనంత్ ముఖాన్ని క్షణంసేపు రెప్పవాల్చకుండా తదేకంగా చూశాడు అతని కళ్ళల్లో వాశ్చల్యాభిమానాలు నిండుగా తొనికిసలాడినాయి క్షణంసేపు ఆర్ద్రమైనాయి కూడా అనంత్ నేను ఈ రోజున చేసిన పనికి నువ్వు తాత్కాలికంగా బాధపడిన తర్వాత ముందు ముందు నీ జీవితంలో ఎప్పటికైనా ఓ రోజున మనసారా నాకు కృతజ్ఞతలు అర్పించకపోవు కోసం కేవలం నీ ఈ ఈరోజు నేను రాక్షసి లాంటి ఆ అమ్మాయి మెడలో కట్టడానికి సిద్ధమవుతున్నాను అనుకున్నాడు మరో పావుగంటలో విజయ్ చకచకా తయారై అనంత్ని తను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా చూస్తుండమని గౌరమ్మకి అప్పగించి స్కూటర్ మీద లాయర్ గారింటికి బయలుదేరాడు విజయ్ వచ్చేసరికి అప్పటికే రెడీ అయి ఉన్న ఆయన ఆత్రంగా ఎదురొస్తూ ఏమని నిర్ణయించుకున్నావు అని అడిగారు ఇంకా నిర్ణయించుకోవడం ఏమిటి నిర్ణయం ఏదో రాత్రే జరిగిపోయిందిగా అన్నాడు విజయ్ అంటే ఆయన అనుమానంగా చూశారు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను చిరునవ్వుతూ అన్నాడు విజయ్ విజయ్ ఆఖరిసారిగా చెప్తున్నాను మనం ఏ పని చేసినా తర్వాత పడకూడదు పడను నేను దృఢంగా అన్నాడతను విజయ్ తత్వం ఆయన ఎరుగనిది కాదు అతను సాధారణంగా చప్పున ఓ నిర్ణయానికి రాడు ఒకసారి వస్తే ఇక తిరిగిపోవడం అంటూ లేదు ఆరు నూరైనా అటు సూర్యుడు ఇటు పొడిచినా అన్నది చెల్లించుకుంటాడు చిన్నప్పుడు అతనికి ఆ పేరు పెట్టిన వాళ్ళెవరో గాని విజయ్ సార్థకనామధేయుడు అవుతాడని కలలో కూడా ఊహించి ఉండరు డ్రైవర్ లాయర్ గారి కారు బయటికి తీస్తున్నాడు విజయ్ స్కూటర్ లాయర్ గారి గ్యారేజ్లో పెట్టాడు పదండి మిమ్మల్ని మరో నలుగురిని దేవాలయం దగ్గర దింపి నేను రిజిస్ట్రార్ ఆఫీస్కు పెడతాను మిగతా నలుగురెవరు పెళ్లి కూతుర్ని అలంకరించేందుకు ఇద్దరు ఆడవాళ్లు పురోహితుడు పెళ్ళి అవుతుండగా రకరకాల ఫోటోలు తీసేందుకు నా టైపిస్టు విజయ్ కానీ ఇదంతా ఏదైనా ఎదురు తిరిగి బెడిసి కొడితే సందేహంగా అన్నారాయన నేను ఒక్కడనే భరిస్తాను మీరెవరూ నాకు తోడు రానవసరం లేదు నేనెవరినీ ఇందులో ఇరికించను దృఢంగా నిశ్చయంగా అన్నాడతను ఇద్దరు ఎక్కి కూర్చున్నారు కారు కదిలింది రోజా ఆ రోజు లేచిందన్నమాటే కాని మనసు మనసులో లేదు రాత్రంతా భయంతో దిగులుతో ఆలోచనతో కంటి మీద కొనుకురాలేదు ఒడిశిక్ష వేసే రోజున లేచిన ఖైదీ మనసులా మనసంతా వైరాగ్యంగా విరక్తిగా ఉంది ఈ పెళ్లి తనకేమాత్రం ఇష్టం లేదు ఆ రోజు విజయ్ తనని అవమానం చేశాడని క్రోధంతో పట్టరాని ఆగ్రహంతో అనంత్కి అంగీకారం ఇచ్చేసింది అది తన తంద్రపాటని మరునాటికి తెలిసిపోయింది ఈ రెండు మూడు రోజుల నుంచి కనీసం అనంత్ డబ్బు కోసమైనా ఒప్పుకోవటానికి అంతరాత్మకి ఆశ పెట్టింది అయినా లాభం లేకపోయింది అనంత్ని స్నేహితునిగా తప్ప ఇంకే దృష్టితోనూ చూడటానికి మనసు శరీరం రెండూ ఏకగ్రీవంగా అసమ్మతిని తెలుపుతున్నాయి అనంత్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన తను విజయ్ని ఎలా సాధించగలుగుతుంది తీరా ఆ మూడు ముళ్ళు పడగానే ఇక లాభం లేదని తెలుసుకున్న అతను మీ ఇష్టం మీ కర్మ మీరు అనుభవించండి అని తన మార్గాన్ని తను పోతే అప్పుడు తను ఎవరి మీద పగ తీర్చుకోగలుగుతుంది విజయ్ మీద ప్రతీకారం తీర్చుకోవటానికి అనంత్ని చేసుకోవడం అనేది అర్థం లేని విషయం విజయ్ వైదొలిగిన మరుక్షణం నుంచి తనకి అనంత్కి వాగ్వివాదం మొదలవుతుంది దాంతో అభిప్రాయ భేదాలు ఎడమొహం పెడమొహం ఏ డబ్బుని చూసి అనంత్ని తను చేసుకోవాలనుకుంటుందో ఆ డబ్బే అతనికి తనకి మధ్య అగాధం అవుతుంది పెళ్ళైన తర్వాత కూడా పోట్లాడటమేనా అందులో కట్టుకున్న మొగుడుతో ఇక ఆ జీవితంలో సుఖశాంతులు దక్కనట్టే జీవిత నావని చూస్తూ చూస్తూ సుడుగండంలోనికి తోసిన తెలివిహీనరాలు అయ్యానని తర్వాత ఎంత వాపోయినా ప్రయోజనం ఉండదు అనంతతో జీవితం కళ్ళకి కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది వద్దు వద్దు జీవితాంతం తను కన్యగా ఉండిపోయినా పర్వాలేదు కానీ తన అభిప్రాయాలతో ఏకీభవించడన్న మనిషిని భర్తగా స్వీకరించకూడదు తను ఇప్పుడే జాగ్రత్త పడాలి అనంత్కి నచ్చజెప్పాలి కానీ ఎలా అతను చిన్నపుచ్చుకుంటే ఆట పట్టిస్తున్నావా అని కోపం తెచ్చుకుంటే లేదు లేదు అనంత్ అలాంటివాడు కాదు అతను ఎంతసేపు ఎదుటివారి సాధక బాధకాలు ఆలోచించే రకం రోజా ఎందుకైనా మంచిదని తన మనసులో హఠాత్తుగా మేలుకున్న భయాందోళనలతో మొదటినుంచి ఉన్న అనుమానాలు దాంపత్య జీవితం అంటే తనకున్న అభిప్రాయాలు సూటిగా తెలియచేస్తే మృదువుగా వివాహ ప్రసక్తిని తిరస్కరిస్తూ తీయటి భాషలో అనంత్ మనసు కరిగి నీరయ్యేంత బేలగా నేర్పుగా ఉత్తరం రాసి బ్యాగ్లో పెట్టుకుంది అనంత్ ఒకవేళ ఆగ్రహంతో రోషపడి తన మాటలు వినటానికి కూడా ఇష్టపడకపోతే ఈ ఉత్తరం అతని చేతిలో పెట్టి పారిపోయి వస్తుంది తను రోజా రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరకు వచ్చింది అక్కడ అనంత్ లేడు ఇంకా రాలేదు రోజాకి చాలా విచిత్రంగా అనిపించింది అతను కూడా ఆకరి క్షణంలో వెనక ముందు ఆడుతున్నాడా రోజాకు అక్కడ నిలబడి చూస్తుండగానే పావుగంట అరగంట గంట కూడా గడిచింది అనంత్ రాలేదు అతను రాకపోయినందుకు ఒక విధంగా హాయి కలిగినా మళ్ళీ వెంటనే ఎందుకు రాలేకపోయాడా కారణం ఏమై ఉంటుందా అనే ఊహతో ఆదుర్దా కలగసాగింది మాట ఇస్తే సాధారణంగా అనంత్ తప్పే మనిషి కాడే అందులో ఇలాంటి రోజున ఏదో అయింది ఏదో జరిగి ఉంటుంది ఏమైంది ఏమై ఉంటుంది భయాందోళనలతో రోజా ఆలోచనలు పరిపరి విధాల పోసాగినాయి కార్లు వస్తున్నాయి పోతున్నాయి రిక్షాలు రివ్వున పరిగెడుతున్నాయి ట్యాక్సీలు దూసుకువచ్చి దాటిపోతున్నాయి ఏ ఒక్కటి రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు ఆగడం లేదు అనంత్ రానేలేదు రోజా గుండెలు బరవెక్కటం ప్రారంభించాయి రాత్రి భోజనం చేయలేదు నిద్రపోలేదు ఈ ఎదురు చూడటంతోనే చూసి చూసి అలసిపోయిన రోజాకి నిలబడలేనంత నీరసంగా ఉంది క్షణంసేపు ఏదో ఆలోచించి చివరికి ఒక నిశ్చయానికి దానిలా లోపలికి వెళ్ళి అక్కడున్న క్లర్క్తో ఒకవేళ అనంత్ వస్తే తనిలా చూసి చూసి వెళ్ళిపోయానని చెప్పమంది అతను సరేనన్నట్టు తలూపాడు రిజిస్టర్ ఆఫీస్లోంచి బయటకు వస్తున్న రోజా ఎదురుగా చకచకా ఎవరో రావటంతో తలెత్తి సరిగా చూడకుండానే ఓ ప్రక్కకు తొలగి దారి ఇచ్చింది ఎదురుగా వచ్చిన వ్యక్తి రోజా ఆశించినట్టు ముందుకు వెళ్ళిపోలేదు ఆగి ఎక్స్క్యూజ్ మీ అన్నాడు పరధ్యానంగా ఎక్కడో ఆలోచిస్తున్న రోజా కంఠస్వరం వినగానే త్రుల్లిపడిన దానిలా చివ్వున తలెత్తి చూసింది ఎదురుగా విజయ్ నిలబడి ఉన్నాడు రోజాకి ప్రాణం ఎగిరిపోయినట్టే అనిపించింది రోజాను చూడగానే అతను రెండు చేతులు జోడించి ఎంతో మర్యాదగా నమస్కారం చేశాడు ప్రతి నమస్కారం చేయలేదు రోజా మీరు అనంత్ కోసం ఎదురు చూస్తున్నారనుకుంటాను ఎంతో వినయంగా అడిగాడతను రోజా మాట పలుకు లేని రెప్పవేయటం మర్చిపోయి సూటిగా తీక్షణంగా అతని వైపు చూస్తోంది విజయ్ ఇక్కడికి ఎలా వచ్చాడు అతనికి ఎలా తెలిసింది అనంత ఏమయ్యాడు రోజా మెదడు చురుగ్గా ఆలోచిస్తోంది రోజా మనసులో ఉద్దేశం సరిగ్గా చదివినవాడిలా సమాధానం చెప్పాడు విజయ్ అనంత్కి ఒంట్లో బాగలేదు రాలేకపోయానని చెప్పమన్నాడు అబద్ధం నిజంగానే చెప్తున్నాను నేను నమ్మను విజయ్ పెదవులు రోజా కళ్ళల్లో అపనమ్మకం చూడగానే కొంటెతనాన్ని అణుచుకుంటూ చిరునవ్వు నవ్వాయి ఆ నవ్వు చూడగానే మండిపోయింది రోజా మీకంతగా నా మాట మీద నమ్మకం లేకపోతే నాతో రండి మీ కళ్ళతో మీరే స్వయంగా కానీ అవసరం లేదు రోజా ఖచ్చితంగా అనేసి వెళ్ళిపోబోయింది ఎంతో మర్యాదస్తుడిలా విజయ్ తొలగి నిలబడి దారి ఇచ్చాడు రోజా బయటికి వచ్చేసింది వెన్నంటే వచ్చాడతను అనంత్ మీకు ప్రాణమిత్రుడు కాబోయే భర్త కూడా కాబోలు వాడికి సుస్థిగా ఉందంటే కనీసం చూడటానికైనా రారా మీరు రోజా పై పంటితో క్రింద పెదవిని కొరుకుతూ నములుతూ నిలబడిపోయింది వెదవరిక్షాలు సమయానికి ఒక్కటి రావు విజయ్ రోజా ముందుకు నడిచి వెళ్ళి తన కార్ డోర్ తెరిచి తను వెళ్ళిపోబోతున్న వాడిలా రానంటారా మీరు అన్నాడు విజయ్ కంఠస్వరము అతని మాటలు పలికే తీరు చూస్తుంటే అనంత్కి నిజంగా ఏదైనా పెద్ద సుస్థి చేసిందేమోనని భయం కలిగింది కానీ ఈ మనిషిని నమ్మటం ఎలా ఇతన్తో బయలుదేరితే మధ్యలో ఏదైనా పిచ్చివేషాలేస్తే ఏమిటి సుస్థి అంది వెళ్ళాలా వద్దా అని నిశ్చయించుకోవడానికి మనసులో గబగబా ఆలోచిస్తూ కలరా రోజా చటుక్కున తలెత్తి చూసింది విజయ్ వీధిన పోయే ఇంకెవరినో చూస్తూ చాలా సహజంగా చెప్పాడు సమయానికి నేను ఇంట్లో ఉండబట్టి సరిపోయింది లేకపోతే ఇవాళ ఎక్కడున్నాడో చెప్పండి నేను వెళ్తాను ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఉన్నాడు ఎక్కడాది చెప్పినా మీకు తెలియటం కష్టం ఆ సందులు గొంతులు కనుక్కోలేరు బాగా తెలిసిన వాళ్ళకే తికమకగా ఉంటుంది ఎందుకులేండి శ్రమ నేను వెళ్ళి వాడికి చెప్తాను మీరు ఇక్కడ వెయిట్ చేస్తుంటారని చెప్పి తీసుకురమ్మనమని నా ప్రాణాలు తోడితే సుస్థిగా ఉన్న మనిషి మాట కాదని తీసేయలేక వచ్చాను నాకు ముందే తెలుసు మీరు రారని కొంటెగా నవ్వాడతను మళ్ళీ రోజాకి ఒంటి నిండా కారం రాసుకున్నట్టుగా ఉంది విజయ్ వరుస చూస్తుంటే తను రానన్న ఈ మాటకి ఇంకో పది కల్పించి చెప్పేలా ఉన్నాడు తను వచ్చే కంటే రాకపోవటంలోనే అతనికి లాభం ఉన్నట్లు మాట్లాడుతున్నాడు రోజా తటపటాయిస్తూ నిలబడింది వెళితే ఏమవుతుంది విజయ్ ఒక్కడే కాదు కారు డ్రైవర్ కూడా ఉన్నాడు ఏం చేస్తాడతను ఏం చేయగలడు రోజా ఒకసారి తన ఎడమ వేలుకు పదునుగాను అందంగా పొడుగ్గా పెంచుకున్న గోళ్ల వైపు మరోసారి మంచి గంధపు రంగులో గడ్డం చేసుకున్నంత మేర ఆకుపచ్చ నీడలు తేలుతున్న విజయ్ ముఖం వైపు చూసింది వెళ్ళనా నేను విజయ్ డోర్ హ్యాండిల్ తిప్పుతూ అడిగాడు రోజా మనసు రెపరెపలాడింది తన అదృష్టం కొద్దీ ఈనాడు అనంత్కి ఆ సుస్థి వచ్చింది సుస్థిగా ఉన్న అనంత్ని చూడాలని అనిపిస్తోంది పాపం అనంత్ విజయ్ కారులో వెనక సీట్లో ఎక్కి కూర్చున్నాడు రోజా కారు వైపు రెండడుగులు వేసింది తలెత్తి చూడలేదు గానీ చూసినట్టయితే విజయ్ ముఖంలో సగర్వంగా మెరిసిన మెరుపులాంటి తలుకు చూసి ఉండేది దాంతో అనుమానం కలిగేది కానీ విధి మరో రకంగా ఉంది రోజా చూడలేదు రోజా వచ్చి కూర్చోగానే విజయ్ కారు తలుపు లాక్ చేశాడు స్టార్ట్ అయింది రోజా కారుకి ఈ చివరగా జరిగి కూర్చొని బయటకు చూడసాగింది విజయ్ ఆ చివరికి జరిగి కూర్చున్నాడు ఇద్దరి మధ్య మరో ఇద్దరు మనుషులు కూర్చునేటంత ఖాళీ ఉంది కారు రివ్వున మలుపులు తిరుగుతూ బజార్లు దాటిపోతోంది దట్టంగా ఎత్తుగా ఉన్న చెట్లతో నిలువెత్తుగా ఉన్న ప్రహారీ గోడగల ఇంటి నుంచి వెడుతోంది కారు ఆ భవనం ఏనాటిదో ఏమో చాలా పాతగా పాడుబడినట్టుగా ఉంది ఆ ప్రదేశం ఎలాటిదో కానీ అరమైలుకో ఇల్లు ఉంది రోడ్ల మీద జనసంచారం అన్న మాట లేదు చెదరు అప్పుడప్పుడు ఒక కారు రావటమో వెళ్లటమో జరుగుతోంది ఉన్నట్లుండి అన్నాడు విజయ్ చూడండి రోజా తల తిప్పి చూసింది మీరెలాగో ఉన్నారు అనంతతో పెళ్లి కాకపోవడం వల్ల ఈరోజు మీ పరువు నష్టమో ప్రాణం పోవటమో జరుగుతోందని భయపడే పరిస్థితిలో మీరు ఉంటే చూశాడు ఆగిపోయాడు అతని కళ్ళు కొంటెతనంతో మిలమిలలాడాయి అతి వినయంగా చెప్పాడు నేను బ్రహ్మచారినే నాకు పెళ్లి కాలేదు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ బాధ తీర్చగలను నా తరపున మీతో పోట్లాడేవారు ఎవరూ లేరు నేను ఏకాకిని మీలా పూర్తి స్వతంత్రుడిని రోజా నిటారుగా కూర్చుంది రెచ్చిపోయినట్టుగా చూసింది అఫ్కోర్స్ మీ అవసరం తీరిన తర్వాత మనం డైవోర్స్ తీసుకోవచ్చు నాకేం అభ్యంతరం లేదు మీకు నా వల్ల మీ అవసరమూ తీరుతుంది నాకు మీ పట్ల కలిగిన అభిలాష తీరుతుంది నిటారుగా తోక మీద లేచి నిలబడి బుస కొడుతూ పడగవిప్పిన పాములా చూస్తున్న రోజా ఆఖరి మాటలతో ఇక భరించలేనట్లు అతన్ని ఎగిరి కాటేసినట్టుగా చేయి జాచి బలంగా చెంప మీద కొట్టబోయింది విజయ్ మెరుపులా ముఖం తిప్పుకొని తన దగ్గరగా వచ్చిన చేతిని గట్టిగా పట్టుకున్నాడు క్షణంసేపు ఇద్దరూ ఒకరిని ఒకరు మింగేయాలన్నంత తీవ్రంగా చూసుకున్నారు రోజా బిగబట్టిన పళ్ల మధ్యన తన కోపాన్ని నొక్కిపట్టి విసురుగా అతని చేతిలో చిక్కుపడిన తన చేతిని లాక్కోవాలని చూసింది కానీ సాధ్యం కాలేదు క్షణం సేపు అతని బలిష్టమైన చేతిలో నాజూకుగా కోమలంగా ఉన్న రోజా చెయ్యి నిర్దాక్షణంగా నలిబిలి అయిపోయింది తట్టుకోలేనంత బాధగా అనిపించినా భరించలేని ఆ నొప్పికి కళ్ళల్లో గిర్రున్న నీళ్లు తిరిగినా నిగ్రహించుకుంటూ రోషక సాహిత నేత్రాలతో మండిపడినట్లుగా చూస్తూనే ఉంది రోజా విజయ్ చేతిని వదల్లేదు వేటగాడు పగ్గం విసిరి అడవి జంతువు కాలికి ఉచ్చు బిగించి మెల్లమెల్లగా దగ్గరకు లాక్కున్నట్లుగా రోజాని అతి మెల్లగా దగ్గరకు లాక్కోసాగాడు అతనికి చేరు అవుతున్న రోజా వదిలించుకోవటానికి దూరంగా జరగటానికి శక్తినంతా వినియోగించి బలంగా పెనుగులాడింది అయినా లాభం లేకపోయింది విజయ్ ఎడం చేయి చాచి రోజా భుజాల చుట్టూ వేసి దగ్గరకు లాక్కొని రోజా తలని కదలినివ్వకుండా తన గుండెలకు నొక్కిపెట్టి ఉంచాడు రోజాకి అతన్ని కాళ్లతో తన్నాలని గోళ్లతో గాయపరచాలని విశ్వ ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకపోయింది భయం లేదు డియర్ నేను నిన్నేం మింగను కొద్దిసేపు నువ్వు నీకు గుర్తుండకుండా మాత్రం చేస్తాను విజయ్ లాలనగా అంటూ కుడి చేయి పోనిచ్చి జేబులోంచి చిన్న సీసా లాంటిది తీశాడు అతని చేయి కాస్త పట్టు సడలేసరికి రోజా వెంటనే నోరు తెరిచి బలంగా పళ్ళన్నీ కత్తి గాట్లులా గుర్తుపడేలా విజయ్ చేతి మీద గట్టిగా కొరికేసింది అబ్బా ఈసారి బాధతో కెవ్వు మనటం కళ్ళల్లో గిర్రున నీరు తిరగటం అతని వంతైంది కానీ అది క్షణికం మాత్రమే దవడ ఎముక పైకి కనిపించేలా పళ్ళు బిగబెట్టిన అతను రోజాని మరింత దగ్గరకు లాక్కొని కదలకుండా బంధించాడు చేతిలో ఉన్న చిన్న సీసా మూత తెరిచి రోజా ముక్కు దగ్గరగా నొక్కిపెట్టాడు అతని చేతుల నుంచి విడిపించుకోవటానికి వేటగాడి బాణం దెబ్బతిన్న లేడి పిల్లలా గిలగల్లాడింది రోజా కానీ ఉక్కులా ఉన్న విజయ్ చేతిపట్టు వదల్లేదు రోజా పెనుగులాట మెల్లమెల్లగా క్రమంగా తగ్గిపోయింది మరో పది నిమిషాల్లో స్పృహలేని స్థితిలో వాడిన కలువకాడలా అతని చేతుల్లో వేలాడిపోయింది త్వరగా పోనీ డ్రైవర్ డ్రైవర్ని హెచ్చరించాడు విజయ్ డ్రైవర్ యాక్సిలేటర్ నొక్కాడు కారు వేగం పుంజుకొని సంధించి విడిచిన బాణంలా దూసుకుపోసాగింది హైదరాబాద్కి నైరుతి దిశగా పదిహేను ఇరవై మైళ్ళ దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉంది ఆ పల్లెటూరులో చాలా సంవత్సరాల క్రితం ఒక దేవత వెలిసింది ఆ దేవత పేరు శాలమ్మ ఏటేటా కార్తీక మాసంలో ఇక్కడ పెద్ద పెట్టున ఉత్సవాలు జరుగుతాయి శాలమ్మ చాలా సత్యం గల దేవత అని చుట్టుప్రక్కల ఊళ్ళల్లో వాళ్ళంతా చెప్పుకుంటారు పెళ్లి ఖర్చులకి డబ్బు లేని వాళ్ళు ప్రేమించుకున్న వాళ్ళు పెద్దలకి భయపడి చాటుగా వివాహం వాళ్ళు తరచుగా చాలామంది ఇక్కడికి వచ్చి వివాహం చేసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఈ ఊరు చాలా కుగ్రామం అవటం వల్ల ఏవీ దొరకవు పెళ్లికి కావలసినవన్నీ పట్నం నుంచి తెచ్చుకోవాల్సిందే విజయ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లే ముందు లాయర్ గారిని తన టైపిస్ట్ గోపాలాన్ని మరో ఇద్దరు ఆడవాళ్ళని ఒక బ్రాహ్మణుడిని పెళ్ళికి ముఖ్యంగా కావలసిన సామాన్ తీసుకువచ్చి ఇక్కడ దింపి వెళ్ళాడు అతను రోజాని మళ్ళీ తీసుకుని వెళ్లేసరికి అతను కోరినట్లుగానే వాళ్ళు అంతా సిద్ధం చేసుకుని ఎదురుచూస్తున్నారు వచ్చిన వాళ్ళు ఉండటానికి వీలుగా దేవాలయానికి ఆనుకొని రెండు మూడు గదులు కట్టి ఉన్నాయి ఒక గదిలో వంట చేసుకునేందుకు వీలుగా పొయ్యి మరో గదిలో కూర్చోవటానికి వీలుగా ఒక పెద్ద బల్లా వేసి ఉన్నాయి స్పృహలేని రోజాని విజయ్ తన చేతుల మధ్యనే ఎత్తి గదిలోకి తీసుకువచ్చి బల్ల మీద పడుకోబెట్టాడు ప్రక్కనున్న ఆడవాళ్ళకి చూపిస్తూ పది నిమిషాల్లో కావాలి అని తను బయటకు వెళ్ళిపోయాడు పురోహితుడు హోమం తయారు చేస్తున్నాడు టైపిస్ట్ గోపాలం మోకాలి మీద కూర్చొని కెమెరాలో ఒక కన్ను పెట్టి యాంగిల్స్ చూస్తున్నాడు విజయ్ కెమెరా తను తీసుకుని రెండు మూడు యాంగిల్స్ నిర్ణయించి గోపాలానికి చూపించాడు విజయ్ మరోసారి చెప్తున్నా నువ్వు ఆఖరిసారిగా బాగా ఆలోచించుకో గుండెదడ వచ్చినట్టు కూర్చొని ఉన్న లాయర్ గారు హెచ్చరించారు విజయ్ విసుగ్గా నుదురు చిట్లించాడు గోపాలం నా బట్టలేవి అన్నాడు టైపిస్టు బట్టలు తెచ్చి అందించాడు విజయ్ పంచె ధరించాడో పైన ఉత్తరీయం వేసుకున్నాడో ఆడవాళ్లలో ఒక ఆమె కాటుక బొట్టు తెచ్చి ఇచ్చింది విజయ్ కాటుక వద్దని తిరస్కరించి బొట్టు తీసుకొని నుదుట మీద కనుబొమ్మల నుంచి పై వరకు పొడగాటి బొట్టు పెట్టుకున్నాడో అద్దం అడిగి తీసుకొని తన ప్రతిబింబం చూసుకొని తన నాలిక బయటపెట్టి వెక్కిరించాడో హోమం తయారైంది త్వరగా రమ్మని హెచ్చరిస్తున్నాడు పురోహితుడు విజయ్ రోజా ఉన్న గదిలోకి వెళ్లేసరికి రోజాని పూర్తిగా పెళ్లి కూతురులా సిద్ధం చేశారు నుదుట కళ్యాణం బొట్టు తీర్చిదిద్దారు కళ్ళకి కాటక ఉండనే ఉంది తలనిండా పూలు తురిమారు కాళ్లకి పారాని దిద్దారు స్పృహ తప్పిన రాజకుమార్తెలా నిద్రపోతున్న దేవకన్యలా ఉన్న రోజాని చూడగానే విజయ్ క్షణంసేపు అలాగే నోట మాట రానివాడిలా నిలబడిపోయాడు ఒకే ఒక సెకను అతని గుండె వేగంగా కొట్టుకుంది తను చేయబోయే పని ఆ అమ్మాయి పట్ల అపచారం కాదా అనిపించింది కానీ మరుక్షణంలో ఈ అందం ఎరగా చూపించి అనంత్ లాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వలలో వేసుకుంటుందని గుర్తుకు రాగానే అతనిలోని కాఠిన్యం తొంగి చూసింది లాయర్ గారు విజయ్ రోజాని పట్టుకు నడిపించుకు తీసుకువచ్చారు పురోహితుడు మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు అబ్బా అవన్నీ ఎందుకండి ఇదేం నిజం పెళ్లి కాదుగా ఏవో నాలుగు మాటలు అనండి చాలు విజయ్ విసుక్కున్నాడు మా అలవాటు బాబు అలా వచ్చేస్తుంది పురోహితుడు సాధ్యమైనంత త్వరలో జరగవలసిందంతా జరిపించాడు టైపిస్ట్ గోపాలం వివాహం జరుగుతుండగా విజయ్ ఆదేశించినట్లు విజయ్ రోజా మెళ్లో పుస్తకడుతుండగా తలంబ్రాలు పోస్తుండగా రకరకాల కోణాల్లో నుంచి ఫోటోలు తీశాడు అనంతతో చెప్పినట్టే రోజా పెళ్లి క్లుప్తంగా గుప్తంగా జరిగిపోయింది రోజాకి మత్తుమత్తుగా మగత మగతగా ఉంది కళ్ళు తెరవాలని విశ్వప్రయత్నం చేస్తోంది కానీ సాధ్యం కావటం లేదు దూరంగా ఎవరిదో పెళ్లి జరుగుతోంది మంత్రాలు వినిపిస్తున్నాయి ఎవరిదా పెళ్ళి అనంతదా తను వెళ్ళిందా ఆ పెళ్లికి ఏవో సువాసనలు అలలు అలలుగా తేలివస్తున్నాయి రోజాకి నిలబడదామంటే సాధ్యం కావడం లేదు గాలిలో తేలిపోతున్నట్టుగా శూన్యంలో వ్రేలాడుతున్నట్టుగా ఉంది వివాహపు తంతు ముగిసిపోయిన తర్వాత విజయ్ రోజాని రెండు చేతుల మధ్య లేవనెత్తి తీసుకువచ్చి బళ్ళ మీద పడుకోబెట్టాడు కలిగిన వారెవరో కారులో వచ్చి ఇక్కడ వివాహం జరుపుకుంటున్నారు అనే వార్త తెలియగానే ఊళ్ళో కూలీనాలి జనమంతా చేస్తున్న పనులు వదిలి పరిగెత్తుకు వచ్చారు పెళ్లి జరిగినప్పుడల్లా ఎండి మాడుతున్న వాళ్ళకి అంతో ఇంతో తీపి పదార్థాలు అన్నమో లేక డబ్బులో దొరకడం ఆచారం బిలవిలలాడుతూ పెద్ద చిన్న వయసు భేదం లేకుండా వచ్చేసిన వాళ్ళందరి వైపు చూస్తూ విజయ్ క్షణంసేపు తలగొక్కున్నాడు తర్వాత అందరికీ తలో రూపాయి ఇచ్చి పంపేశాడు రూపాయి ఎందుకిచ్చాడంటే రోజాని ఈ విధంగా తను పెళ్లాడటం పాపం అయితే అది ఇలా అందరికీ తలో రూపాయి దానం చేయటంలో వచ్చిన పుణ్యానికి సమంగా సరిపోతుంది రూపాయి చూడగానే అందరి కళ్ళు కాంతితో తళ్తళలాడాయి సల్లగా బతుకుదరా అని ఒకరు శిలకా గోరింకల్లా ఉండండి పది కాలాల పాటు అని ఇంకోరు పది మంది పిల్లాజల్లా కలిగి నూరేళ్లపాటు సుఖంగా ఉండు ధర్మరాజా అని ఇంకొకరు రకరకాలుగా దీవిస్తూ వెళ్ళిపోయారు మొత్తానికి అన్నంత పని చేశావు కదా గట్టివాడు సుమా అన్నారు లాయర్ గారు విజయ్ ఆయన మాటలకి ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు వినే విన్నట్టు ఊరుకున్నాడు లాయర్ గారు అర్జెంటుగా ఒకరిని కలవాల్సిన పని ఉండడంతో త్వరగా తిరుగు ప్రయాణం అయ్యారు ఆయనతో పాటే గోపాలాన్ని మిగతా వాళ్ళని కారు ఎక్కించాడు విజయ్ వాళ్ళని దింపి మళ్ళీ వస్తుంది కారు ఈ లోపల రోజాకి మెలకు వస్తుంది తను చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పవచ్చునని అనుకున్నాడు విజయ్ని రోజాని ఏకాంతంగా వదిలి కారు మిగతా వాళ్లందరినీ ఎక్కించుకుని వెళ్ళిపోయింది మూడు గంటలు దాటిపోతుండగా రోజాకి మెలకు వచ్చింది కళ్ళు తెరిచేసరికి దూరంగా గుమ్మం దగ్గర ఎవరో అటువైపు తిరిగి నిలబడి పేపరు చూస్తున్నారు రోజాకి ఆ వ్యక్తి ఎవరో వెంటనే తెలియలేదు సున్నం వెలిసిపోయి చౌడు కారుతున్న మట్టి గోడల మధ్య ఈ గదిలో ఈ కొయ్యబల్ల మీద తను ఎందుకు పడుకుని ఉంది ఇది కలో నిజమో ఎదురుగా ఉన్న ఈ అపరిచిత వ్యక్తి ఎవరో అర్థం కాక రోజా మనసు భయంతో రెపరెపలాడింది నాలిక పొడారిపోయినట్టు ఉండడంతో నీరసంగా దాహం అంది విజయ్ తిరిగి చూశాడు చూస్తున్న పేపర్ మడిచి ప్రక్కగా ఉన్న కుర్చీలోకి గిరాట వేసి వెళ్ళి గదిలో మూలగా పెట్టి ఉన్న కుండలోంచి గ్లాస్తో నీళ్లు తెచ్చి ఇచ్చాడు రోజా భయపడిన మతిపోయిన మతిపోయిందాన్లా లేవటానికి కూడా శక్తి లేని దానిలా నిర్జీవంగా అతని వైపే చూస్తోంది విజయ్ నుదుటి మీద పొడుగ్గా పెట్టి ఉన్న కుంకుమ బొట్టు ఇంకా అలాగే ఉంది అతని ముఖం ఆ బొట్టుతో విచిత్రంగా గమ్మత్తుగా ఉంది త్రాగు అన్నాడతను రోజా త్రిల్లిపడింది ఇది కల కాదు పూర్తిగా యథార్థమే అతను మాట్లాడుతున్నాడు నాకు నాకేమైంది ఊహలోంచి వాస్తవంలోకి రావటానికి పెనుగులాడుతూ అస్పష్టంగా అంది నీకా రోజాని క్షణం సేపు తదేకంగా చూసిన అతను మృదు మధురమైన స్వరంతో చెప్పాడు ఏం కాలేదు పెళ్లి జరిగింది అంతే అతని మాటల్లో లాలన కళ్ళల్లో చిలిపితనం పోటీ పడుతున్నాయి అతను చెబుతున్నది ఏమిటో బొత్తిగా అర్థంగా దానిలా రోజా ఇంకా అలాగే చూస్తోంది ఏమైంది తనకి తను అనంతిని చూడాలని వెడుతోంది ఇంతలో ఏదో ప్రమాదం జరిగింది రోజాకి ఇప్పుడిప్పుడే స్పృహ వస్తోంది అనంత్ ఏడి ఎక్కడా నీరసంగా అడిగింది ఇక్కడ లేడు లేడు నేను ఎందుకు వచ్చాను మరి నేనే తీసుకువచ్చాను మీరా అవును ఎందుకు నిన్ను పెళ్లి చేసుకోవటానికి రోజా తుపాకీ శబ్దం విన్నదానిలా లేచి కూర్చోబోయింది కానీ కూర్చోగానే కళ్ళు గిర్రున తిరిగాయి ప్రపంచం అంతా ఒక్కసారి శూన్యమైపోయినట్టే తనలో అనువంత శక్తి లేనట్లు అనిపించింది రెండు చేతులతో కళ్ళు అదుముకుంటూ అబ్బా అంది విజయ్ దగ్గరగా వచ్చి నిలబడ్డాడు ముందీ నీళ్లు తాగు కళ్ళు తిరగటం తగ్గుతుంది అన్నాడు గ్లాస్ నోటికి అందిస్తూ రోజా మారు మాట్లాడకుండా ఎలాంటి వ్యతిరేకత చూపించకుండా అతను అందించిన నీళ్ళని గడగడా తాగేసింది చల్లటి ఆ నీళ్లు గొంతులోకి జారడంతో కాస్త ప్రాణం వచ్చినట్టయింది బాగా వచ్చిందా అడిగాడు విజయ్ వచ్చిందన్నట్టు తలూపింది కళ్ళు తెరిచి ఇటు చూడు రోజా మెల్లగా తలెత్తి అతని వైపు చూసింది క్షణంసేపు మంచుతెరలు కప్పుకుంటున్న రోజా కళ్ళకి విజయ్ ముఖం మసక మసకగా కదలాడి చివరికి రూపం దాల్చింది ఒకసారి నీ మెళ్ళో చూసుకో అన్నాడు రోజా చూసుకుంది వెంటనే ముఖం వివర్ణమైంది మెళ్ళో తన గుండెల దగ్గరగా పచ్చటి పసుపు తాడని ఆధారం చేసుకొని మిలమిలా మెరుస్తున్నాయి మంగళసూత్రాలు చివున తలెత్తి చూసింది రోజా విజయ్ ముఖం చెప్పలేనంత సీరియస్గా ఉంది చురుగ్గా ఉన్న అతని కళ్ళు రోజా ముఖంలో గబగబా మారుతున్న రంగులని కుతూహలంగా వినోదంగా పరిశీలిస్తున్నాయి ఏమిటిది ఎవరి పని ఇది అంత నీరసంలోనూ కోపంతో పిచ్చెక్కిందానిలా అరిచింది రోజా నా పనే మీరా మీ రోజా తొడబడుతూ చూసింది అవును నేనే నిన్ను మోసపుచ్చి బలవంతంగా పెళ్లి చేసుకున్నాను నిశ్చలంగా చూస్తూ తాపీగా జవాబు ఇచ్చాడు విజయ్ చేష్టలుడిగిపోయిన దానిలా చూడసాగింది రోజా విజయ్ నిదానంగా స్పష్టంగా ప్రతి అక్షరం విడమర్చి చెబుతున్నట్టుగా అన్నాడు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను భయంకరమైన పీడకలలాంటి ఈ పని నేనెందుకు చేశానో తెలుసా అనంత్ కోసం కబంద హస్తంలాంటి నీ చేతిలో నుంచి అమాయకుడైన ఆ మూర్ఖుణ్ణి తప్పించటం కోసం అనంత్ని చేజిక్కించుకోవాలని అతని ఆస్తిని కబళించాలని ఆరాటపడిన నువ్వు నా చేతిలో చిక్కావు రెక్కల కష్టం తప్ప మరే ఆధారం లేని నాకు భార్యవి అయ్యావు నువ్వంటే నాకెంత అసహ్యమో నీకు తెలుసుగా రోజా రెప్పవాల్చకుండా కళ్ళు పెద్దవి చేసి ఇంకా అలాగే చూస్తోంది విజయ్ మళ్ళీ అన్నాడు ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నావు మనిద్దరికీ వివాహం అయినట్టు నా దగ్గర ఫోటోల రూపంలో రుజువులు ఉన్నాయి పురోహితుడు సాక్ష్యం పలుకుతాడు ఈ ఊరిలో నేను రూపాయి అర్ధ కానుకగా ఇచ్చిన కూలీనాలి జనం అంతా నిజమేనని అవసరమైతే ప్రపంచం అంతా చాటుతారు కాబట్టి నువ్వు ఏ విధంగానూ నా నుంచి తప్పించుకోలేవు రోజా సమాధానం ఇవ్వలేదు కాదని కాదనలేదు విజయ్ అన్నాడు మళ్ళీ కానీ ఒక షరతు అనంత్ జోలికి నువ్వు రానంతకాలం నేను నీ జోలికి రాను నువ్వు మరొక వ్యక్తితో వివాహం స్థిరపరుచుకో నీకు ఈ ఫోటోలు ఇచ్చేస్తాను నిన్ను శ్రమపెట్టినందుకు ప్రతిఫలంగా నువ్వు కోరినంత డబ్బు ముట్ట చెబుతాను నువ్వు అనంత్ ప్రసక్తి ఎత్తకూడదు వాడితో పరిచయం తెంచుకోవాలి ఆ పని చేశావంటే నీ చుట్టుప్రక్కల ఎక్కడా కనిపించను రోజా ఈసారి కూడా మాట్లాడలేదు అతని మాటలు ఖండించలేదు తర్కించలేదు బొమ్మలా కూర్చుండిపోయింది మనిద్దరికీ ఇక్కడ పెళ్లి అయినట్లు సాక్ష్యాలు రుజువులు నా దగ్గర తప్ప నీ దగ్గర ఏమీ లేవు కాబట్టి నువ్వు నన్ను ఏదైనా చేయాలని ప్రయత్నించినా నీకు సాధ్యం కాదు అనంత్కి ఇదంతా చెబుతావో మాన్తావో అది నీ ఇష్టం ఇది పూర్తిగా నీ రహస్యం కారు తిరిగి రావటంతో విజయ్ సంభాషణ ఆపేసి బయటికి వెళ్ళిపోయాడు రోజాకి ఇంకా తను ఎక్కడుందో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు తను కలగంటోంది భయంకరమైన పీడకల అది ఆ కలలో ఎప్పటిలాగానే విజయ్ రూపం తనని అనవసరంగా బెదిరిస్తోంది దయ్యంలా అతని నీడ తనని భయపెట్టి పిచ్చెక్కించాలని చూస్తోంది కానీ కానీ ఇంత సజీవంగా కనిపిస్తున్న అతను కలలో మూర్తి ఎలా అవుతాడు అయితే అతను చెప్పిందంతా నిజమేనా ఇప్పుడు తనకెదురుగా ఉన్న ఈ విజయ్ యథార్థమైతే ఈ పెళ్లి జరిగిందా రోజా వెర్రిదానిలా గుండెల వైపు చూసుకుంది పచ్చటి మంగళ సూత్రాలు కనిపించాయి అబద్ధం అబద్ధం పచ్చి మోసం అన్యాయం రోజా ఆంతర్యంలో ఎవరో వెయ్యి కంటాలు చించుకొని అరుస్తున్నారు డ్రైవర్ విజయ్ కోరిక ప్రకారం కాఫీ తెచ్చిన ఫ్లాస్క్ అతని చేతికి అందించాడు విజయ్ ఫ్లాస్క్ తీసుకుని లోపలికి వచ్చాడు కాఫీ తాగుతారా అన్నాడు రోజా సమాధానం చెప్పలేదు గ్లాసులో కాఫీ పోసి తెచ్చి అందించాడు రోజా తిరస్కరిస్తుందని విసురుగా తోసేస్తుందని అనుకున్నాడు కానీ రోజా మెల్లగా చేయి జాచి తీసుకుంది తీసుకుని అతని మొహం మీద విసిరి కొడుతుందేమోనని భయపడ్డట్టుగా ఒక అడుగు వెనక్కు వేసి నిలబడ్డాడు కానీ రోజా అది కూడా చేయలేదు అతని ఊహకి చాలా విరుద్ధంగా మెల్లగా కాస్త కాస్తగా ఆ వేడి కాఫీ తాగసాగింది కాఫీ గ్లాస్ పట్టుకున్న రోజా చేయి కొద్దిగా కంపిస్తూ ఉండటం వెన్నుముక జలధరించినట్టు శరీరంలో కంపరం కలగటం అతను గమనించకపోలేదు రక్తవిహీనంగా వాడిపోయినట్టుగా ఉన్న రోజాని తదేకంగా చూసిన విజయ్కి హఠాత్తుగా జాలి వేసింది తన మీద తనకి ఆగ్రహం కూడా కలిగింది తప్పనిసరిగా ఈ పరిస్థితుల్లో ఇలా తల దూర్చాల్సి వచ్చినందుకు చిరాకు కలిగింది ప్యాంట్ జూబుల్లో రెండు చేతులు పెట్టుకుని రోజా దగ్గరగా నిలబడి వంచుకొని ఉన్న ఆ తలవైపు రెప్పవాల్చకుండా చూస్తున్న అతనికి క్షణంసేపు చుట్టూ ఉన్న ఏకాంతం అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ పరిసరాలు అతన్ని రోజా ప్రక్కన కూర్చోమని కోమలంగా ఆకర్షణీయంగా అతి నాజూకుగా ఉన్న ఆ తనూ జాతని దగ్గరికి తీసుకోమని గుండెలకు గాఢంగా హత్తుకోమని అలాంటి విషయాలు ఆ అమ్మాయికి అలవాటు ఉంటాయి కాబట్టి తప్పేం లేదని అత్యాచారం కాదని రెచ్చగొట్టసాగాయి కానీ విజయ్ మనసు మీద వివేకం అధికారం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది చిచి ఏమాలోచిస్తున్నాడు తను కోరికకు లొంగబోతున్న మనసుకి కళ్ళెం వేసి వెనక్కు లాగుతూ అక్కడి నుంచి వచ్చేశాడు రోజా కాఫీ త్రాగి గ్లాసు ప్రక్కన పెట్టేసింది దూరంగా గుమ్మం దగ్గర తలుపుని ఆనుకొని నిలబడిన అతను సిగరెట్ కోసం జేబులు తడుముకుంటూ నిర్లిప్తంగా అన్నాడు నువ్వు కొంచెం లేచి ఆ వేషం అది తీస్తే ఇక మనం ఇంటికి వెడదాం వేషమా అన్నట్టు చూసింది రోజా ఆ కళ్యాణ బొట్టు బుగ్గన చుక్క అది రోజా తిలకంతో పెట్టిన బొట్టు గిల్లేసింది కొంగు తీసి బుగ్గని గట్టిగా తుడిచేసుకుంది బుగ్గన ఉన్నది కాటు కావటం వల్ల ఎంత గట్టిగా చెరిపినా నల్లమచ్చలా కనిపిస్తూనే ఉంది మరో పావుగంటలో వచ్చి ఇద్దరు కారులో కూర్చున్నారు కారు సిటీకి అభిముఖంగా రివ్వున పరిగెత్తసాగింది కారులో ఓ మూలకి బాగా ఒదిగిపోయి ముడుచుకుపోయినట్టుగా కూర్చుని ఉన్న రోజా తల వంచి రెండు చేతుల్లోనూ ముఖం దాచుకొని రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర విజయ్ ఎదురుపడటం అతి మర్యాదగా తనతో సంభాషించటం అనంత్కి సుస్థిగా ఉందని అతను చెప్పిన మాటలు నమ్మి తను బయలుదేరటం తోవలో అతనేదో అవమానంగా మాట్లాడటం తను కోపంతో కొట్టబోవటం అన్ని వరుసగా జ్ఞప్తికి తెచ్చుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తోంది రోజాకి ఇంకా నిద్రమత్తుగా చెప్పలేనంత అలసటగా ఉంది కారు సిటీ లోపలికి వచ్చింది ఊరు పొలిమేర్లు మొదలవుతున్న ఆ ప్రదేశంలో అంతగా జనం లేరు అప్పుడప్పుడే సాయంత్రం వాలిపోతూ ఉండటంతో జగత్తునంతా సంధ్య చీకట్లు ఆవరించుకున్నాయి లోకమంతా పువ్వు అల్లినట్టు ఎర్ర కాంతులు విరచిమ్ముతోంది పాన్ దుకాణం ఒకటి రివ్వున దాటి కొన్ని గజాలు ముందుకు వెళ్ళగానే విజయ్ కారు ఆపమన్నాడు మధ్యాహ్నం అనగా అతని ప్యాకెట్లో సిగరెట్లు అయిపోయాయి పాన్ దుకాణం చూడగానే అతనికి ప్రాణం వచ్చినట్లయింది డ్రైవర్ బ్రేక్ వేసి స్లో చేసి రోడ్డు వారుగా ఎదురుగా ఉన్న గుల్మొహార్ చెట్టు క్రింద కారు ఆపాడు సిగరెట్ ప్యాకెట్ ఒకటి తెచ్చిపెట్టు జేబులోంచి డబ్బు తీసి ఇస్తూ అన్నాడు డ్రైవర్ డబ్బు తీసుకుని దిగి వెళ్ళాడు విజయ్ తల తిప్పి రోజా వైపు చూశాడు మరోసారి రోజాకి అతనికి మధ్య ఉన్న ఏకాంతం అతని వయస్సు రెచ్చగొట్టింది కోర్కెకి సేపు బందీ అయిన అతని మనస్సు వివేకాన్ని లక్ష్యపెట్టలేదు డ్రైవర్ కనుమరుగవగానే విజయ్ రెండు చేతులు జాచి రోజా భుజాలు పట్టి దగ్గరకు లాక్కున్నాడు మతిపోయిన మతిపోయిందాన్లా నీరసంగా అలస్టగా కూర్చుని ఉన్న రోజా తృళ్ళిపడిన దానిలా తలెత్తి చూసేసరికి విజయ్ ముఖం తన కవిముఖంగా అతి సన్నిహితంగా దగ్గరగా వచ్చేసింది రోజా నడుం చుట్టూ చేతులు పెనవేసి దగ్గరగా లాక్కుని గుండెలకి అదుముకోబోయిన అతను క్షణంసేపు ఆ ముఖంలోకి చూశాడు ఆ కళ్ళల్లో అప్పటిలా అతన్ని కవ్వించి పిచ్చెక్కించే రోషంగాని కోపంగాని లేవు అలసటగా నిస్సహాయంగా చూస్తున్న ఆ కళ్ళని చూడగానే అతను కొరడా దెబ్బతిన్నవాడిలా ఆగిపోయాడు ఏ విధమైన పెనుగులాట గాని వ్యతిరేకత గాని చూపకుండా బెదిరిపోయినట్టుగా చిన్నపిల్లల వాడిపోయిన ముఖంతో బుగ్గ మీద చెరిగిన కాటుక రేఖతో విభ్రాంతిగా చూస్తున్న రోజాను చూడగానే అతని గుండెల్ని ఎవరో ఇనుప పిడికలతో బలంగా నొక్కినట్టయింది కోర్కెతో దుస్సాహసంతో దగ్గరకు లాక్కున్న అతను అది మర్చిపోయి మైకం దిగిపోయిన వాడిలా రోజాని మెల్లగా అతి మెల్లగా వదిలేశాడు విజయ్ అంత హఠాత్తుగా దగ్గరకు ఎందుకు లాక్కున్నాడో మళ్ళీ అంతలోనే అతని చేతి పట్టు అలా ఎందుకు మెల్లగా సడిలిపోయిందో రోజాకి అర్థం కాలేదు ఆలోచించే ఓపిక కూడా లేదు మళ్ళీ తన స్థానంలోకి చివరగా జరిగే ఓపిక కూడా లేని దానిలా అతని ప్రక్కనే అలాగే మూగగా కూర్చుండిపోయింది డ్రైవర్ తిరిగి వచ్చాడు కొద్దిసేపట్లోనే కారు సిటీ లోపలకు ప్రవేశించింది చీకటి పడడంతో వీధుల్లో దీపాలు వెలిగాయి బజారుల్లో సాయంకాలపు సందడి బాగా కనిపిస్తోంది కారు మార్కెట్ బజారులోకి రాగానే జనం బాగా ఒత్తిడిగా సందడిగా ఉన్న చోట కారు ఆపమన్నాడు విజయ్ కారు ఆగింది హ్యాండిల్ మీద చెయ్యి వేసి డోర్ తెరవబోతున్న అతను క్షణం ఆగి రోజా వైపు తిరిగి అన్నాడు నేను చెప్పింది గుర్తుందిగా నువ్వు అనంత్ జోలికి రానంత వరకు నేను నీ జోలికి రాను నువ్వు మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న మరుక్షణంలో నీకు కూడా పీడకలలా అనిపిస్తున్న ఈ సంఘటన నువ్వు కూడా మర్చిపోయేలా చేస్తాను అన్నాడు ఈసారి అతని కంఠంలో కాఠిన్యం లేదు లాలన లేదు హేళన నిర్లక్ష్యం కూడా లేవు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అసలే లేదు చెప్పదలుచుకున్నదేదో సూటిగా నిష్కర్షగా తెలియచెప్పేసినట్టుగా ఉంది రోజా సమాధానంగా ఏమీ అనలేదు విజయ్ అసలు జవాబు ఆశించని వాడిలాగానే చటుక్కున్న డోర్ తెరిచి క్రిందకు దిగేశాడు ఒక అడుగు ముందుకు వేసి డ్రైవర్తో ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని హెచ్చరించి త్వర త్వరగా అడుగులు వేసుకుంటూ జనంలో కలిసిపోయాడు సందడిగా సమ్మర్థంగా ఉన్న జనాన్ని తప్పించుకుంటూ కారు ముందుకు సాగింది ఎటు డ్రైవర్ అడిగిన ప్రశ్నకి ఈ లోకంలోకి వచ్చింది రోజా అతనికి దారి చెబుతుండగా రోజా చూపులు అప్రయత్నంగా తన గుండెల మీద నిలిచినాయి రోజా వెర్రిదానిలా చూసింది మంగళసూత్రాలు రోజా మెల్లిగా వాటిని చేతిలోకి తీసి చూసింది ఇది కళ నిజమా విజయ్ వాటిని స్వయంగా తన మెడలో కట్టినట్టు యథార్థమేనని హెచ్చరిస్తున్నట్టుగా బయట రోడ్డు మీద నుంచి ఉండి ఉండి వచ్చి పడుతున్న విద్యుత్ దీప కాంతిలో అవి మిలమిలా మెరుస్తున్నాయి మంగళసూత్రాలు అంటే రెండు హృదయాలు పవిత్రమైన సంసార ధర్మానికి కట్టుబడి ఒకే జీవితంగా ఒకే బాటగా కలిసి సాగిపోవాలని సూచించే చిహ్నం ఎంతో పవిత్రమైన ఈ బంధం తనని అవమానం చేయాలనే దురహంకారంతో విజయ్ ఉచితానుచితాలు కూడా మర్చిపోయాడన్నమాట ఎంత కఠినుడు ఎంత కర్కోటకుడు పెళ్ళి తన జీవితానికి మిగిలిన ఒకే ఒక మృదు మధురమైన స్వప్నం ఏ తీయటి కల కోసం అనంత్ని అతని ఆస్తిని కూడా తను లెక్క చేయలేదో దేనికోసం అనంత్ అతి సున్నితమైన మనసు బాధపడుతుందేమోనని గ్రహించి కూడా గుండె రాయి చేసుకుని అతని స్నేహాన్ని వదులుకోవటానికి కూడా నిర్ణయించుకుందో ఆ కళని విజయ్ ఈ విధంగా పగపేరిట క్రూరంగా నాశనం చేశాడు తనకు పెళ్ళయింది ఏ దేశంలో ఏ ఆడపిల్లైనా ఒకేసారి మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుంది కానీ ఈ దేశంలో ఆడపిల్ల ప్రత్యేకత ఏమిటంటే జరిగిన పెళ్లి ఎలాంటి పెళ్ళి అయినా తల వంచి తప్పనిసరిగా స్వీకరిస్తుంది తను వివాహిత అయినట్టు ప్రపంచానికి ఇప్పటికీ తెలియదు ఎవరు గుర్తించరు చివరికి ఈ మంగళసూత్రాలు స్వయంగా ముడివేసిన వ్యక్తి కూడా అంగీకరించకపోవడం ఎంత కఠినమైన సత్యం ఎంత విషంలాంటి నిజం రోజా కళ్ళల్లో గిర్రున్న నీళ్లు తిరిగాయి ఏం పాపం చేసింది తను జీవితంలో అడుగడుగున ఈ అష్టవంకర్లేమిటి పరిస్థితులు ఎంత సరిగ్గా లేకపోయినా అందరి ఆడపిల్లల్లా తను కాదని తన మీద ఎవరూ ఏ విధంగా అత్యాచారం చేయలేరని తను చాలా జాగ్రత్తగా ఉండగలనని నమ్మింది గర్వపడింది కూడా కానీ ఈరోజు జరిగింది ఏమిటి ఏమైంది తనకి విజయ్ ఏం చేశాడు తనని శీలం హరించలేదు ప్రాణం తీయలేదు కానీ జీవితం నవ్వులపాలు అయ్యే పరిస్థితి తెచ్చాడు భవిష్యత్ ప్రాయం అయ్యే పరాభవం చేశాడు రోజా మనసంతా చిక్కటి అడవుల మధ్య ఒంటరిగా చిక్కడిపోయిన లేడికోనలా అయింది బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా జీవితాన్ని వ్యంగ్యంగా పరిహాసంగా తీసుకోలేని ఆసక్తిరాలైంది రోజా రోజా కారు దిగి ఇంట్లో అడుగు పెట్టేసరికి పైనుంచి ఏ దేవతలు కరణించారో సుందరమ్మ ఇంట్లో లేదు శంకరయ్య కూడా లేడు ప్రొద్దుటనగా వెళ్ళిన రోజా సాయంత్రం వరకు తిరిగి రాకపోయేసరికి ఆ అనంత్ అన్న పిల్లాడితో ఎక్కడెక్కడ తిరుగుతోందో ఏం చేస్తోందో అన్న అనుమానంతో రకరకాల ఆలోచనలతో పిచ్చెత్తినట్టయిన సావిత్రమ్మకి గుండెల్లో నొప్పి ఆ వెంటనే ఫిట్ వచ్చింది ఇంట్లో అడుగు పెట్టగానే జీవశ్చవన్లా మంచంలో పడి ఉన్న తల్లి తప్ప ఆ చుట్టుప్రక్కల ఇంకెవరూ లేరని తెలిసిన రోజాకి చాలాసేపటి నుంచి బిగబట్టుకున్న దుఃఖం ఒక్కసారి కట్టలు తెంచుకొని ప్రవహించింది రెండు చేతుల్లో మొహం దాచుకుని మనసారా కరువు తీరా గుండెలు బద్దలయ్యేలా ఎడవసాగింది రాత్రి పది గంటలు అవుతుండగా అనంత్కి స్పృహ వచ్చింది మెల్లమెల్లగా కళ్ళు విప్పాడు బాగా మెలుకో తెచ్చుకున్న అతను మెల్లగా లేచి కూర్చున్నాడు మొట్టమొదట అంతా అయోమయంగా ఏమిటోగా అనిపించింది తన ఒంటి మీద ఉన్న సరికొత్త బట్టలు చూడగానే రోజాతో ఈరోజు తనకి పెళ్లి జరగాల్సిన విషయం గుర్తుకు వచ్చింది టైం చూశాడో రాత్రి పది కావస్తోంది బాత్రూంలో అలికిడి వినిపించింది విజయ్ అని కేక పెట్టాడు విజయ్ అప్పుడే ఇంటికి తిరిగి వచ్చి స్నానం చేస్తున్నాడు అతని చేతి మీద కొడివైపున బలంగా రోజా కొరికిన చోట పళ్ళ గుర్తు ఘాటుగా పడింది అనంత్ పిలుపు వినగానే వరండాలో కొంగు పరుచుకొని ఉన్న గౌరమ్మ ఏంటి బాబు అంటూ చప్పున లోపలకు వచ్చింది గౌరమ్మ నేనెంతసేపటి నుంచి ఇలా ఉన్నాను చిన్నపిల్లాడిలా అడిగాడు పొద్దుటి నుంచి బాబు పొద్దునుంచా అనంత్ ముఖం వివరణమైంది అతనికి మతిపోయినట్టుగా ఉంది స్నానం ముగించుకొని బాత్రూంలో ఉంచి అప్పుడే బయటికి వచ్చిన విజయ్ మంచం మీద లేచి కూర్చున్న తమ్ముడిని చూడగానే నోటితో చిన్నగా తమాషాగా ఈల విజయ్ నాకు నాకేమైంది ఏడుపొచ్చినంత పని అవగా అడిగాడు స్పృహ తప్పింది ఒళ్ళు తెలియకుండా నిద్రపోయావు సరాసరి అద్దం దగ్గరకు వెళ్ళి తల దువ్వుకుంటూ అన్నాడు అక్కడి నుంచి అనంత్ ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తోంది ఓ మై గాడ్ అనంత్ రెండు చేతులతో తల పట్టుకున్నాడు ఏం ఏమైంది విజయ్ రోజా రోజాకి వాళ్ళ వస్తానని మాట ఇచ్చాను భగవాన్ విజయ్ క్షణంసేపు మాట్లాడలేదు పరిస్థితిని తేలికగా హాస్యంగా మార్చేయాలని చూస్తున్నట్టుగా నవ్వులాటగా అన్నాడు పర్వాలేదు దిగులు పడకు నీకు సుస్థి చేసి రాలేకపోయావని నేను వెళ్ళి చెప్పి వచ్చానులే నువ్వా అవును అనంత్ తేలికపడ్డట్టుగా చూశాడు అంతలోకే అనుమానం వచ్చింది నిటారుగా కూర్చుంటూ అడిగాడు నువ్వా రోజా నీకెక్కడి కనిపించింది ఇంకెక్కడా రిజిస్ట్రార్ ఆఫీస్లో విజయ్ అనంత్ ఆకాశం మీద నుంచి క్రిందపడ్డట్టుగా చూశాడు నీకు తెలుసా ఎలా ఎలా తెలిసింది తెలుసుకోవాలనుకుంటే ఏదైనా తెలుస్తుంది అనంత్ ముఖంలో గబగబా రంగులు మారాయి మెరుపులా అసలు విషయం ఏదో చెప్పున గ్రహించిన వాడిలా చటుక్కున లేచి నిలబడుతూ అలా చెప్పు నీకు ముందే తెలిసినన్నమాట అన్నాడు తెలుసు నువ్వు నీ రోజా కలిసి లాయర్ గారి దగ్గరకు వెళ్ళిన రోజునే ఊహించాను నువ్వు నిన్న షరాబు దగ్గర ఐదు రూపాయల వడ్డీకి ఐదు వందల రూపాయల డబ్బు తీసుకున్న వెంటనే అతను నాకు ఫోన్ చేశాడు అఫ్కోర్స్ నా టైపిస్ట్ నిన్ను నీడలా వెంటాడుతూనే ఉన్నాడు అనంత్ విమూఢుడైనట్టు చూశాడు అతని కళ్ళు ఆల్చిప్పల్లా అయినాయి చేతులు గుప్పెళ్ళుగా మారి బిగుసుకున్నాయి విజయ్కి తెలుసు అంతా తెలుసు రోజాని తను ఈరోజు పెళ్లి చేసుకోబోతున్నానని విజయ్కి ముందే తెలిసింది అందుకే ఎంతో ఆరోగ్యంగా ఎప్పుడూ కనీసం తలనొప్పి అయినా ఎరగని తనకి హఠాత్తుగా అంత సుస్థి చేసింది దాదాపు రోజు రోజంతా స్పృహతప్పి పడి ఉన్నాడు ఇది కేవలం విజయ్ చతురతతో పన్న పన్నాగం ఈ పెళ్లి ఆపటానికి చేసిన ఉపాయం అనంత్ కళ్ళ ముందు నిగూఢంగా మంచుతెరల మధ్య కప్పబడిన సత్యమేదో హఠాత్తుగా అవన్నీ తొలగిపోగా స్పష్టంగా కనిపించినట్టయింది ఎన్నడూ లేని అనంత్కి వెర్రి కోపం వచ్చింది చెప్పలేనంత పిచ్చి ఆవేశం వచ్చింది ఎదురుగా స్టూలు మీద విజయ్ కోసం గౌరమ్మ తెచ్చిపెట్టిన ఓవల్టీన్ గ్లాసుని సాధ్యమైనంత విసురుగా బలంగా కాలుతో తన్నేశాడు పళ్ళు బిగబట్టి విజయ్ వైపు చూశాడు తల దువుకుంటున్న విజయ్ క్షణం సేపు వెనక్కి తిరిగాడు అనంత్ కవళికలు పరిశీలించాడు ఓపిక నశించిపోయిన వాడిలా కటువుగా అన్నాడు శృతి మించి ప్రవర్తించావంటే జాగ్రత్త మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ పంపించమంటాను నువ్వు నువ్వు రాక్షసుడివి కర్కోటకుడివి ఎంతైనా చేయగలవు అవును ఆ అమ్మాయికి నీకు పెళ్లి తప్పించడానికి నేనెంతకైనా తెగించగలను విజయ్ ఆ మాటలు అనేటప్పుడు అతని ముఖం మీద జుగుప్స కంపరం కోపం పోటీపడి తొంగి చూశాయి అనంత్ విజయ్ వైపు రెండు అడుగులు వేసి ఎర్రబడిన ముఖంతో అడిగాడు నిజం చెప్పు రోజాని ఏమన్నావు మళ్ళీ ఏం ఇబ్బంది పెట్టి వచ్చావు ఏం అవమానం చేశావు నువ్వు క్షణం సేపు అనంత్ ముఖంలోకి తదేకంగా చూసిన విజయ్ ఒక్క చిన్న భుజాల కుదింపుతో తనంతాను సరిచేసుకుంటూ నువ్వే ఆ అమ్మాయిని అడుగు అన్నాడు నిర్లక్ష్యంగా సరే ఆ అమ్మాయి నుంచి నీ మూలంగా తనకేదైనా అవమానం జరిగిందని విన్న క్షణంలో నీకు నేను తమ్ముణ్ణి కాదు నాకు నువ్వు అన్నవి కాదు ఆ అవమానం ఎంత చిన్నదైనా సరే మనిద్దరికీ ఇద్దరికి రామ్ అనంత్ గదిలోంచి వెళ్ళిపోతుండగా అనంత్ అని కేక వేశాడు విజయ్ అనంత్ ఆగి వెనక్కి తిరిగి శబదం చేస్తున్నట్టుగా అన్నాడు నువ్వు ఈ రోజు ఆపినంత మాత్రాన ఎల్లకాలం ఆపలేవు ఆ అమ్మాయిని నా భార్యగా తెచ్చుకునే వరకు నేను ఇంట్లో అడుగు పెట్టను పట్టుదల అనేది నీకు ఒక్కడికే కాదు అందరికీ ఉంది విజయ్ నోరు తెరిచి సమాధానం చెప్పేలోపే అనంత్ దురుసుగా గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోయాడు అనంత్ వారిస్తున్నట్టుగా పిలిచాడు అతను గది గుమ్మం దగ్గరకు వచ్చేసరికి అనంత్ మెట్లు దిగి క్రిందకు వెళ్ళిపోతున్నాడు పైనుంచి కేక పెట్టాడు విజయ్ అనంత్ నా మాట విను నువ్వు చాలా నీరసంగా ఉన్నావు రాత్రివేళ ఇక్కడికి వెళ్ళవద్దు ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఆందోళనగా పిలిచాడు అనంత్ బుద్ధి తెలిసిన తర్వాత మొదటిసారిగా అన్నగారి మాటని లక్ష్య పెట్టలేదు వీధి తలుపులు తెచ్చుకొని బయటకి వెళ్ళిపోయాడు గదిలో ఓ మూల నిలబడి బోసినోరు తెరుచుకుని ఇదంతా విచిత్రంగా చూస్తున్న గౌరమ్మని విజయ్ హెచ్చరించాడు గౌరమ్మ చప్పున క్రిందికి పరిగెత్తు చిన్నబాబు ఎటు పెడుతున్నాడో చూడు నేనిప్పుడే బట్టలు వేసుకుని వస్తాను గౌరమ్మ క్రిందకు పరిగెత్తింది విజయ్ పైజామా షర్ట్ ధరించి షర్టు గుండీలు పెట్టుకుంటూ గబగబా క్రిందకు దిగి వస్తుండగా గౌరమ్మ వీధిలోంచి తిరిగి వస్తూ భోసినోరంతా కనిపించేలా నవ్వుతూ గుబులు పడకు దొర వేణుగోపాలయ్య గారింటికెళ్ళాడు అంది విజయ్ గుండెలు తేలిక పడగా బయటకు వెళ్ళిపోతున్న వాడల్లా వెనక్కు తిరిగి ఇంటిలోనికి వచ్చేశాడు గంట అనంతరం విజయ్ భోజనం చేసి లేచి చెయ్యి కడుక్కుంటూ ఉండగా ఆఫీస్ రూమ్లో ఫోన్ గనగనా బ్రోగింది విజయ్ వెళ్ళి రిసీవర్ తీసుకున్నాడు హలో అవతల నుంచి వేణుగోపాలరావు గారి కంఠం నిద్రమ్మత్తుగా వినిపించింది విజయ్ అని ఎస్ ఏమిటి అనంత్ గొడవ ఇలా హఠాత్తుగా వచ్చాడేమిటి నీతో తెగతింపులు చేసుకోవచ్చానని ఈ రాత్రికి ఆశ్రయం ఇవ్వండి నాకు అంటూ ఏమిటేమిటో అంటున్నాడేమిటి ఏమిటసలు ఏమైంది వాడికి పిచ్చి పట్టింది ఈ రాత్రికి అక్కడే ఉండనివ్వండి నేను రేపు ఉదయం వచ్చి మీతో మాట్లాడతాను మళ్ళీ డబ్బును గురించిన గొడవేనా కాదు అమ్మాయిని గురించా అవును మౌనంగా ఉండిపోయినట్టు ఆయన కొద్దిసేపు ఆగిపోయారు తర్వాత అడిగారు ఎవరా అమ్మాయి మీకు ఈ మధ్య ఒంట్లో బాగాలేదని మీ విషయాలతోనే మీరు అశాంతిగా ఉన్నారని మిమ్మల్ని విసిగించడం అవుతుందేమోనని నేను చెప్పలేదు ఈ మధ్య విజయ్ క్లుప్తంగా అనంతికి పట్టిన పిచ్చి సంగతి అమ్మాయి గురించి చెప్పాడు అరే ఇంత గొడవ అయిందా పెళ్లి వరకు వచ్చిందంటే ఆ అమ్మాయి ఎవరో చాలా తెలివిగలదై ఉండాలి అన్నారాయన ఈ రోజు ఈ పెళ్లి చెడగొట్టానని నా మీద మండిపడుతున్నాడు అదే ఇప్పుడు తగాదా అనంత్ చాలా అమాయకుడు విజయ్ తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనుకునే మనిషి అతన్ని నువ్వు వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉండాలి ఆ మాట వాడు ఒప్పుకోడే మరి చిన్నతనం ఈ వయసులోనే వాళ్ళకి సరైన మార్గదర్శకత్వం కావాలి సరే రేపు ఉదయం కాఫీకి నువ్వు ఇక్కడికి వచ్చేయి అనంత్ని నేను శాంతపరుస్తానులే నా దగ్గరకు వచ్చాడుగా పర్వాలేదు థ్యాంక్స్ హృదయపూర్వకంగా అన్నాడు విజయ్ ఉంటాను విజయ్ గుడ్ నైట్ లావణ్యం మేల్కొని ఉందా ఏం అనంత్ భోజనం చేస్తానంటే సరే లేకపోతే లావణ్యతో చెప్పి ఒక గ్లాసు వేడివేడి పాలు కానీ హార్లిక్స్ కానీ ఇమ్మని చెప్పండి వాడు పొద్దున్న నుంచి ఏమీ తినలేదు అలాగే ఉంటాను గుడ్ నైట్ మీకు శ్రమ కలిగిస్తున్నావు పర్వాలేదు నేను నీకు కల్పించే శ్రమలో ఇది ఎన్నో వంతు నువ్వు ఎప్పుడూ అలా అనద్దు అనుకోవద్దు వేణుగోపాలరావు ఫోన్ పెట్టేశాడు రిసీవర్ మెల్లగా పెట్టేసిన విజయ్ క్షణంసేపు అక్కడే నిలబడిపోయాడు అతను రేపు కోర్టులో వాదించవలసిన కేసు ఒకటి ఉంది దానికి ఆర్గ్యుమెంట్ తయారు చేసుకోలేదు రేపు రాత్రికి ఢిల్లీ వెళ్ళాలి వెళ్లే లోపల చూడాల్సిన ముఖ్యమైన పనులు నాలుగైదు ఉన్నాయి డ్రై ఇచ్చిన బట్టలు తెచ్చుకోలేదు పెట్టె సర్దుకోలేదు రేపు లేచినప్పటి నుంచి పనులతో ఊపిరాడదు ఒక నిమిషం విజయ్కి చెప్పలేనంత అలసట విసుగ్గా అనిపించింది అరచేత్తో ముఖం రాచుకుంటూ నిలబడిపోయాడు బాబూ తలుపులేసుకో నే పోతుండా గౌరమ్మ కేక పెట్టింది విజయ్ యువతలకు వచ్చాడు చాలా పొద్దుపోయింది ఒక్కదానివే వెళ్ళగలవా గౌరమ్మ అంతవరకు నేను కూడా తోడరానా అన్నాడు వెళ్ళగలనులే బాబూ పెద్దముండని నాకేటి భయం గౌరమ్మ వెళ్ళిపోయింది విజయ్ వీధి తలుపులు మోసి లైట్లు తీసేసి మెల్లగా పైకి వచ్చాడు ప్రక్క మీద పడుకున్న అతనికి అంత అలసటగా ఉన్నా నిద్రే రాలేదు టేబుల్ లైట్ వేసుకుని మ్యాగజైన్ ఒకటి తీసుకొని చూడసాగాడు కళ్ళు పుస్తకం చదవాలని ప్రయత్నిస్తున్నా బుద్ధి దాని మీద నిలవటం లేదు మనసు ఎక్కడెక్కడో ఆలోచించసాగింది ఆంతర్యం అంతా చిత్ర విచిత్రమైన భావాలతో నిండిపోయింది పుస్తకంలో పేజీ మధ్యగా మాటిమాటికి రోజా ముఖమే గుర్తుకు రాసాగింది ఏం చేశాడు తను రోజాని పెళ్లి చేసుకున్నాడు అందరూ ఎంతో విలువగా పవిత్రంగా ప్రాణప్రదంగా భావించే ఆ పనిని తను అనంత్ కోసం నిర్లక్ష్యంగా కక్ష తీర్చుకున్నట్టుగా చేశాడు ఇది మంచి పనేనా రోజా ఏం చేస్తోందో అలసిపోయి గాఢంగా నిద్రపోతోందా లేక తనని తిట్లతో శాపనార్థాలతో తూర్పారపడుతోందా లేక ఇంతగా అవమానం చేసినందుకు తన పైన ప్రతీకారం ఎలా తీర్చుకోవటమా అని ఉపాయాలు పన్నుతోందా విజయ్ పుస్తకం మూసి ప్రక్కన పెట్టేసి లైట్ తీసేశాడు లాభం లేదు అనంత్కి సాధ్యమైనంత తొందరలో వివాహం చేసేయాలి అప్పుడు గాని తనకి కాస్త విశ్రాంతి చిక్కదు నిదానించి తన భవిష్యత్తు వైపు చూసుకునేందుకు సమయం లభించదు విజయ్ ప్రక్కకి తిరిగి పడుకున్నాడు అతని కళ్ళు క్రమంగా మూతలు పడగా గాఢ సుషుప్తుల్లోకి జారిపోయాడు ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్